राजकीय నాయకులు గాని ఇతర పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు టిఆర్ఎస్ టీడీపీ బీజేపీ వీళ్ళందరూ కూడా ఈ మద్యం బందుకై సపోర్ట్ ఇవ్వాలని మహిళా సంఘం ఐదవగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే యూత్ పిల్లలు కూడా వాళ్ళ డిమాండ్ కూడా ఇదొకటే ఈ మద్యం రంధ్రీవ నగర్లో బంద్ కావాలి అధికారుల కంప్లైంట్ చేశారా అధికారుల కంప్లైంట్ చేసినాం గతంలో ఏమంటారు చేస్తే మహిళా సంఘంగా మేము వెళ్ళి మేము ఇచ్చినాం అట్లనే పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చినాం అప్పుడు ఏమన్నారంటే కొన్ని పరిమిత షాపులే ఉండే ఐదో ఆరో ఉండే అయితే వీటి గురించి మాట్లాడదాం మేడం అని తర్వాత మమ్మల్ని ఒకసారి పిలిచినప్పుడు మేము కూడా వెళ్ళలేదు తర్వాత వాళ్ళు కూడా వచ్చి చూడలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం విపరీతమైన షాపులు అయిపోయినాయి 20-30 షాపులు ఉన్నాయి చిన్నగా ఒక బుట్టి దుకాణం పెట్టుకొని అందులో కుర్కురే ప్యాకెట్లు రెండు చాక్లెట్ బిస్కెట్లు పెట్టేసి మద్యం అమ్ముతున్నారు కిందికి వెళ్ళి కాబట్టి ఇది మొత్తానికే బంద్ కావాలి ఎవరిని వద్దంటే కూడా ఇక్కడ ఇదైపోతున్నది ఎందుకంటే వాళ్ళు షాపులు పెట్టుకుంటున్నారు మేము బతకడానికి కిరాణా షాపులు నడుపుకుంటున్నామని అని అబద్ధాలు చెప్పి కిందికి వెళ్ళి మొత్తం
మద్యమే అమ్ముతున్నారు కాబట్టి ఈ మద్యాన్ని కట్టడి చేయడానికి ఎంతవరకైనా పోరాడతాం ఈ బంద్ అయ్యేంతవరకు రణదేవ నగర్ లో పోరాటం కొనసాగుతుంది ఈరోజు మహిళా సంఘం యువజన సంఘం కలిసి మద్యం గురించి బంద్ చేయాలని డిమాండ్ పెట్టినాం ఇంతకు ముందుగా మేము పోరాడినాం దీని వరకు కానీ మాకు రెస్పాన్స్ రాలేదు ఆవిశంగా కాబట్టి ఇంకా ముందుకు పోతున్నది కానీ దీనికి సమాధానం మాకు దొరకలేదు అందుకొరకే ఈ గట్టిగా నిర్ణయం తీసుకోవాలని మామనేవి ఇంకా ఏమంటే ఈ మందే మొత్తానికి బంద్ కావాలని మేము కోరుకుంటున్నాం అంటే ఎందుకోసం బంద్ పెడుతున్నారు ఎందుకంటే తాగిన ప్రజలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇంకా ఏమంటే ఇంటికి పోయి ఆడలేని హింస పెడుతున్నారు ఇంట్లో గొడవలు నడుస్తున్నాయి వాళ్ళు ఏమో ఏమన్నా అంటే ఈ ప్రకారంగా మా దగ్గరికి వచ్చి ఇది మందు కంప్లైంట్ ఇస్తున్నారు మందు బంద్ చేయాలా ఏదో ఒకటి రెస్పాన్స్ ఇవ్వాలా మీరు ఇస్తలేరు వార్డ్ కౌన్సిలర్ ఉంటే ఇదొక రెస్పాన్స్ ఇస్తలేరు అన్నట్టు ఆ విషయంలోనే బంద్ చేయాలని మేము డిమాండ్ పెడుతున్నాం.